यादव सामाजिक वर्गा की चंदन निरुपेद संक्षेम तम ध्येय का पनीचेमान यादव संक्षेम संघं नूत अद्यक्ष भरणी साईनाथराव विशाख जिल्लालोनी सब्बवरम रोड भवनाल शाख अतिथि गृह आवरण में शुक्रवार एर्पाटु चेसिन समावेशंलो आयन मुख्य अतिथि पाल्गोन्नारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి యాదవ సంక్షేమ సంఘానికి తిరిగి అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అంతే కాకుండా గతంలో తమ సంఘంలో మూలనిధి లేకపోవడంతో తమ సామాజిక వర్గంలో సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించేందుకు నిధి ఉండేది కాదని, కానీ ఈసారి మూలనిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడంతో తమ సంఘం నేతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లక్ష రూపాయల నిధులు సమకూర్చడం హర్షనీయమన్నారు. ఇకపై మండలంలో యాదవ సామాజిక వర్గంలో బాగా చదువుకొని నిరుపేద కుటుంబాల పిల్లలు పలు రంగాల్లో అవార్డులు సాధించిన వారికి తమ సంఘం ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పల్లా సన్యాసిరావు, కోరాడ శ్రీను, మోల్లి ముత్యాల నాయుడు, సర్వసిద్ధి బొర్రయ్య తదితరులు పాల్గొన్నారు. నేటికి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నేను అనేకమైన సందర్భాల్లో చెప్పాను, వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా ఏ వర్గానికి సంబంధించిన ప్రజలైనా ఎంత ఆనందంగా ఇవాళ ఉన్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అవాల్ చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్రయే దీనంతటి కూడా కారణం. మళ్ళీ ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో పొందుతుంది. సుమారుగా 650 పైచలకు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను పూర్తిగా మోసం చేసినటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి ఆందోళనలో మా భవిష్యత్తు ఏంటి, ఎంతో నమ్మకంతో ఈ టీడీపీ పార్టీని గెలిపిస్తే ఇవాళ మా భవిష్యత్తు అంధకారంలో పెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి తరుణంలో మీకేమీ భయం లేదు, మీ అందరి కోసం నేనున్నాను అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళ ప్రజా సంకల్ప యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ఎంత చక్కగా ప్రజా సంకల్ప యాత్ర మొదలైనటువంటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ఎక్కడెక్కడైతే నడుస్తున్నారో ఆ ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణం జై జగన్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని అందులోనికి ఎక్కించిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రజలందరూ ఆ పాదయాత్రలో ఏదో పబ్లిసిటీ కోసం చేసేటువంటి పాదయాత్రలా కాకుండా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల్ని కూడా కలుస్తూ వాళ్ళతో మమేకం అవుతూ వాళ్ళ తాలూకా కష్టాలని ఇబ్బందుల్ని అన్నింటినీ కూడా తెలుసుకొని వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ పాదయాత్రలో ఆయన ప్రజల తాలూకా కష్టాలని చూశారో, ఏదైతే పాదయాత్రలో ప్రజల తాలూకా ఇబ్బందులు చూశారో, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అటువంటి ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి ఇప్పటికే మనం చూసాం పాటు ఇవ్వలేనటువంటి ఎన్నో హామీలను కూడా ఇవాళ ఇవ్వడం అటువంటిది ఇవాళ అమలు చేయడం అటువంటిది మనందరం కూడా చూస్తున్నాం. నిజంగా చాలా గర్వంగా చాలా ఆనందంగా ఉంది ఇటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు అటువంటిది తెలియజేస్తూ నిజంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనేటువంటి ఒక విధంగా వాళ్ళ ప్రజల్లో తిరుగుతూ వాళ్ళ కష్టాలను తెలుసుకొని ఇవాళ కూడా ప్రజలు ఆనందంగా ఉండాలి అని చెప్పి అంతే కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి నేటితో ప్రజా సంకల్ప యాత్ర మరి మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోని కూడా పెద్ద ఎత్తున పండుగ వాతావరణం అటువంటిది మనం చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం పరవాడలో మరి పెద్ద ఎత్తున ప్రజా సంకల్ప యాత్ర కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏదైతే మరి మొదలుపెట్టినటువంటి రోజుగా ఈరోజు నుంచి 10 రోజుల పాటు ఒక పండుగలాగా మరి ప్రజలందరికీ కూడా ఈ 16-17 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు తెలియజేయాలి, మరొకసారి మరి ప్రజా సంకల్ప యాత్ర గుర్తు చేసే
జయంతిలో భాగంగా ఇవాల పరవాడ మండలంలో వాళ్ళు సాయంత్రం 3 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు కానివ్వండి గ్రామాల్లో సందర్శించడం పాంప్లెట్లు పంచడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇవాల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీన్ని మళ్ళీ మన ఇంట్లో ఇంతకుముందు మనం చూసేవాళ్ళం 5 రోజులు పెళ్లి 6 రోజులు పెళ్లి అని 10 రోజులు ముందుగానే ఏర్పాట్లన్నీ చూసుకుని అలా చేసుకుంటాం ఆ విధంగా రోజు కూడా ఒక పండుగ వాతావరణంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయాలి అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే